హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నవీ కుక్స్. ఈరోజు వీడియోలో బ్రెడ్ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ప్యాన్లో నెయ్యి 1 స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. బాదం, జీడిపప్పు, వాల్నట్స్ ఇవి అన్నీ ఒక్కొక్కటి 15 దాకా తీసుకున్నాను. మీరు మీకు కావాలి అంటే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో చిన్న కప్పు వేయించిన పల్లీలు యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. 1 కప్పు దాకా బెల్లం యాడ్ చేసుకొని ఇది కూడా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ 4 తీసుకొని ఇవి కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పౌడర్ చేసుకున్న పల్లీ పొడి, పౌడర్ చేసుకున్న బెల్లం, పౌడర్ చేసుకున్న బ్రెడ్ పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్పు దాకా విత్తనాలు తీసేసిన ఖర్జూరం యాడ్ చేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అది కూడా ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. తేనె 2 స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని అన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. ఎప్పుడు చేసే డ్రై ఫ్రూట్ లడ్డూ కాకుండా బ్రెడ్తో లడ్డూ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.